మంచిది. మీ అందరికీ కూడా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి ఈ గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. సో ఇంతవరకు మనం సిలబిఫికేషన్ పదాలను ఎలా విడగొట్టి చదవాలో మనం నేర్చుకున్నాం, అలాగే వాటి ఉచ్చారణ ఏ విధంగా స్థాయి పెంచాలి, స్థాయి తగ్గించాలి, అలాగే రూల్స్, పంక్చువేషన్ మార్క్స్ ఇవన్నీ కూడా గత క్లాసెస్లో నేర్చుకున్నాం. మీకేమైనా ప్రశ్నలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వీడియోల దగ్గరికి వెళ్ళి తిరిగి ఆ వీడియోలు చూడాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. సో ఇప్పుడు ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి ఉండేది ఏంటి అని అంటే గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్లోకి మనం అడుగు పెట్టాం. అయితే ఈ గ్రామర్ పార్ట్లో మొట్టమొదటిగా ఇంగ్లీష్ గ్రామర్ని ఈ యొక్క వీడియోలో మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇంగ్లీష్ గ్రామర్ మనకు తెలియకుండా మనం గ్రీక్ భాష నేర్చుకోవడం కొంచెం కష్టతరమే. ఎందుకనంటే గ్రీక్ భాష మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇంగ్లీష్ భాష యొక్క గ్రామర్ పాయింట్స్ అనేవి కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే మన తెలుగులో తెలుగు గ్రామర్ను కూడా కొంచెం టచ్ చేయడానికి కూడా మీకు ఉపయోగపడతా ఉంటుంది. కనుక ఈ వీడియో ద్వారా మీరు కూడా కొంచెం మనసు పెట్టి, మనం ఇంగ్లీష్ మాట్లాడడం వేరు అలాగే తెలుగు మాట్లాడడం వేరు, దాని యొక్క వ్యాకరణ గ్రామర్ని తెలుసుకోవడం ఇంకొక ఎత్తు. ఎందుకనంటే గ్రీకు మనం నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ గ్రామర్ని మనం టచ్ చేయాలి అన్న విషయాన్ని కూడా ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క చాప్టర్లో, ఈ క్లాస్లో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ఇన్ఫ్లెక్షన్స్ ఏంటి, కేస్ ఏంటి, నంబర్ ఏంటి, జెండర్ ఏంటి, లెక్సికల్ ఫామ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్ ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏంటి, అలాగే ప్రెడికేట్ నామినేటివ్ ఏంటి, తర్వాత డిక్లరేషన్స్ ఏంటి, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌను, ప్రొనౌను, ఆబ్జెక్టివ్స్, అలాగే ప్రిపోజిషన్స్, అలాగే సబ్జెక్ట్కి వెర్బ్కి అలాగే ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి తేడాలు ఏంటి, అలాగే ఇంగ్లీష్ భాషలో ఉన్న వెర్బ్ ఫామ్స్ ఏంటి అన్నది ఒక సంక్షిప్త వివరణగా ఈ వీడియోలో మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. అలాగే మిగతా నెక్స్ట్ క్లాసుల్లో, మిగతా వీడియోలో మీకు కావాలంటే తెలుగులో ఇంగ్లీష్ గ్రామర్ కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా మీరు చూసుకొని ఇంగ్లీష్ గ్రామర్ మీద కొంచెం మనసు పెడితే మనకి గ్రీక్ నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. కనుక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనం విడిచిపెట్టి ఆ ఇంగ్లీష్ గ్రామర్ మీద కొంచెం పట్టు సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. మీకు స్క్రీన్ షేర్ చూపిస్తాను, దాన్ని మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలని కూడా మనం చేస్తున్నాను. చూడండి, ఈ సమయంలో ఇంట్రడక్షన్ టు గ్రీక్ గ్రామర్. గ్రీక్ గ్రామర్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మేజర్ అబ్స్టేకల్ మెనీ ఆఫ్ యూ మస్ట్ ఓవర్కమ్ ఈజ్ యువర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ మనకు మాట్లాడడం వచ్చినా ఇంగ్లీష్ గ్రామర్ మీద కానీ పట్టు లేకపోతే ఏ భాష అయినా నేర్చుకోలేం. వ్యాకరణ అనేది భాషకి ప్రాణం లాంటిది అని అంటారు. కనుక వీ హ్యావ్ టు నో ఇనఫ్ ఇంగ్లీష్ గ్రామర్ టు లెర్న్ గ్రీక్ లాంగ్వేజ్. సో కొంచెం మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటే గ్రీక్ నేర్చుకోవడానికి కొంచెం ఉపయోగపడుతుంది అన్నది కూడా గమనించాలి. యు మస్ట్ లెర్న్ టు క్రాల్ బిఫోర్ వాకింగ్. సో మనం గ్రీక్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు మనం ముందుగా ఇవి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో కనుక 6 నుంచి 14 అధ్యాయాల్లో నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఇవ్వబడిన టెక్స్ట్ బుక్లో 6 నుంచి 14 అధ్యాయాల్లో మనకి నౌన్ సిస్టమ్ అని ఉంటుంది. నౌన్ సిస్టమ్, నౌన్కి అనుసంధానమైనటువంటి ఆర్టికల్స్, ప్రొనౌన్స్, అలాగే యాడ్జెక్టివ్స్, వాటి యొక్క కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నౌన్ సిస్టమ్ అని అంటారు. ఈ నౌన్ సిస్టమ్ అంతా కూడా మొదటగా మనం నేర్చుకుంటాం. 15వ అధ్యాయంలో మీకు ఇవ్వబడిన టెక్స్ట్ బుక్లో వెర్బ్ సిస్టమ్ అని ఉంటారు. ఈ రెండు కూడా గ్రీక్ భాష నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. 1, నౌన్ సిస్టమ్, 2, వెర్బ్ సిస్టమ్. ఈ రెండు సిస్టమ్స్నే మనం కలిపి నేర్చుకుంటాం. అది మనం ఇందులో నేర్చుకోవాల్సింది. తర్వాత ఎవ్రీ చాప్టర్ వి విల్ ఇంట్రడ్యూస్ సమ్ ఆఫ్ ద ఫైనర్ పాయింట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ దట్ ఆర్ రెలవెంట్ ఫర్ దట్ చాప్టర్.
సో ప్రతి చాప్టర్ కి ఇక్కడ నుంచి ఐదో అధ్యాయం నుంచి ఈ క్లాస్ నుండి ప్రతి అధ్యాయంలో కూడా ఒక పక్క మన ఇంగ్లీష్ గ్రామర్ ని టచ్ చేస్తూ గ్రీక్ గ్రామర్ ని కూడా టచ్ చేస్తాం ఇంగ్లీష్ అయితే ఎలా మార ఎలా చెప్పబడింది అది గ్రీక్ లో ఎలా చెప్పబడింది ఇదే సమయంలో మనం తెలుగులో గ్రీక్ భాష నేర్చుకుంటున్నాం కాబట్టి నేను తెలుగులో కూడా చెప్తూ ఉంటాను దాని కూడా మీరు ఒకటికి 10 సార్లు చూడండి ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక వైపు మనకి ఇంగ్లీష్ గ్రామర్ వస్తది తెలుగు గ్రామర్ తెలుస్తది అలాగే ఫైనల్ గా గ్రీక్ గ్రామర్ కూడా తెలుస్తది కనుక మనసు పెట్టండి దయచేసి ఎవరు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఇవన్నీ కూడా మీకు తెలిసినవే ఇంగ్లీష్ గ్రామర్ చూడండి మొదటగా మీరు గమనించినట్లయితే చూడండి ఇన్ఫ్లెక్షన్ అని అంటారు ఇన్ఫ్లెక్షన్ అని అంటే ఎ వర్డ్ చేంజెస్ ఇట్స్ ఫామ్ పదం అనేది మారిపోతూ ఉంటది అంటే సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది ఆబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఆ పదం అనేది మారిపోతుంది దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లెక్షన్ ఎ వర్డ్ మైట్ చేంజెస్ ఇట్స్ ఫామ్ వెన్ ఇట్ పెర్ఫార్మ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఒక సెంటెన్స్ లో ఆ పదం సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది అలా ఆబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది అంత గమనించవచ్చు చూడండి ఎగ్జాంపుల్ ద పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ షీ షీ అనే మాట ఉందనుకోండి ఆమె వెన్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ షీ అనేది ఏంటి సబ్జెక్ట్ లో ఉంది ఆమె అని మనకు ఉంటుంది షీఈస్ మై వైఫ్ అని చెప్పాం సో బట్ చేంజెస్ టు హెర్ అది షీ అన్నది ఆబ్జెక్ట్ లోకి వెళ్ళగానే ఏమైపోద్ది మారిపోద్ది హెర్ కింద మారిపోద్ది అలాగే హీ ఉందనుకోండి హీ ఏమవుతుంది హిమ్ కింద మారిపోతూ ఉంటుంది సో ఇది మీరు గమని దీన్ని ఇన్ఫ్లెక్షన్ అని అంటాం ఓకే ఎ వర్డ్ మైట్ ఆల్సో చేంజ్ ఇట్స్ ఫామ్ వెన్ ఇట్ మీనింగ్ చేంజెస్ సో ఇక్కడ మీరు గమనించవలసింది దాని మీనింగ్ ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది అన్నది గమనించాలి హెర్ అనేది దానికి ఎగ్జాంపుల్ చూడండి ద టీచర్ ఫ్లంక్డ్ హెర్ అని ఉంది షీఈస్ మై వైఫ్ షీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ హెర్ అనేది ఆబ్జెక్టివ్ కింద మారింది ఎగ్జాంపుల్ ద పర్సనల్ ప్రొనౌన్ చూడండి ఇక్కడ ఈ పర్సనల్ ప్రొనౌన్ మనం గమనించినట్లయితే ఈ పర్సనల్ ప్రొనౌన్ మనకి ఎలా ఉందో చూడండి ఈ పర్సనల్ ప్రొనౌన్ లో మనం గమనించినట్లయితే ద పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ హీ ఇఫ్ ఇట్ రిఫర్స్ టు ఏ మేల్ అండ్ షీ ఇఫ్ ఇట్ ఈస్ రిఫర్స్ టు ఏ ఫిమేల్ ఇఫ్ ద కింగ్ అండ్ క్వీన్ హ్యావ్ వన్ సన్ హీఈస్ ద ప్రిన్స్ బట్ ఇఫ్ దే హ్యావ్ టూ దేర్ ఆర్ ప్రిన్సెస్ అంటే అక్కడ పదం సింగులర్ ప్లూరల్ అనేది కూడా మనం గమనించాం ప్రిన్స్ ప్రిన్సెస్ ఇఫ్ దేర్ చైల్డ్ ఈజ్ ఎ గర్ల్ షీఈస్ కాల్డ్ ఎ ప్రిన్సెస్ ఓకే మగవాళ్ళకైతే ప్రిన్స్ అంటాం ఆడవాళ్ళకైతే ప్రిన్సెస్ అంటాం అంటే ఆ పదం అనేది అలాగా మారిపోతూ ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి దీన్ని ఇన్ఫ్లెక్షన్ అని అంటారు అర్థమైంది కదండి మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవసరం లేదు ఇన్ఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ చేంజెస్ ఇట్స్ ఫామ్ వెనవర్ ఇట్ ఈస్ ఇన్ సబ్జెక్ట్ వెనవర్ ఇట్ ఈస్ ఇన్ ఆబ్జెక్ట్ ఇట్ షుడ్ బి చేంజ్ ఆటోమేటికలీ ద మీనింగ్ ఆల్సో చేంజ్ దాని అర్థం కూడా మారిపోతూ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు దీనికి సంబంధించి ఈ వీడియో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది అది మీరు చూసుకొని మరొకసారి రివ్యూ చేసుకుంటే చాలా చక్కగా నెక్స్ట్ చాప్టర్ లో మనం ఈజీగా గ్రీక్ నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నది గమనించవచ్చు సో ఇంకా మీరు ఇన్ఫ్లెక్షన్ ఆల్ ది చేంజెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ కంపేర్డ్ విత్ మోస్ట్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ హైలీ ఇన్ఫ్లెక్టెడ్ సో ఇంగ్లీష్ భాష అనేది అంత మారిపోదు కొంచెం గ్యాప్ అంటే హీ ఉంది హిమ్ కింద మారింది షీ ఉంది హెర్ కింద మారింది బట్ గ్రీక్ అనేది ఏంటంటే ప్రతి పదం కూడా మారిపోతూ ఉంటుంది సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఆబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది మారిపోతూ ఉంటుంది అన్నమాట సో గ్రీక్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ హైలీ ఇన్ఫ్లెక్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఆల్టర్డ్ డిపెండ్ అపాన్ ఇట్స్ యూజ్ ఇన్ ద సెంటెన్స్ అండ్ ఇట్స్ మీనింగ్ సో గ్రీక్ లో ఉన్నటువంటి కొంచెం కష్టమైంది ఏంటి అని అంటే గ్రీక్ ఎందుకు నేర్చుకోలేకపోతున్నారంటే ఆ పదం అనేది మారిపోతూ ఉంటుంది పోల్చుకోలేం ఆ పదం గ్రీక్ పదాన్ని ఎలా పోల్చుకోగలమనంటే దాని ఎండింగ్ బట్టి ఆ సబ్జెక్ట్ లో ఉందా ఆబ్జెక్ట్ లో ఉందా లేకపోతే అది సింగులర్ గా ఉందా ప్లూరల్ గా ఉందా ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకుంటాం కనుక గ్రీక్ ఈజ్ హైలీ ఇన్ఫ్లెక్టెడ్ ఆ మాట గమనిస్తున్నారా గ్రీక్ భాష అనేది ఏంటి అని అంటే ఆ పదం అనేది మారిపోతూ ఉంటది ఆల్ దీస్ గ్రామటికల్ కాన్సెప్ట్ కెన్ ఎఫెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్
ఇన్ బోత్ లాంగ్వేజెస్. సో మనం ఇప్పుడు అందుకే ఇంగ్లీష్ లో ఎలా మారింది, గ్రీక్ లో ఎలా మారింది మనం చూస్తాం. అలాగే తెలుగులో కూడా మనం ఆలోచన చేసినప్పుడు తెలుగులో చూడండి, ఒక ఉదాహరణ మనం ఇన్ఫ్లెక్షన్, తెలుగు భాషలో కూడా ఇన్ఫ్లెక్షన్ ఉంది. ఏంటి అని అంటే వచ్చెను, వస్తాడు, వచ్చేసెను అని ఉందనుకోండి. వస్తాడు అనేది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో వస్తాడు. వచ్చేసెను లేకపోతే వచ్చెను అంటే వచ్చేసాడు అంటే పాస్ట్ టెన్స్. వస్తుండెను అనంటే ప్రజెంట్ కంటిన్యూస్. సో ఇలాగా ఆ వర్డ్ అనేది మారిపోతుంటది ఆ ఎండింగ్ ని బట్టి. తెలుగు భాషలో ఎలాగైతే మనము ఆ దాని యొక్క క్రియాపదాన్ని చెప్తామో, లేకపోతే ఇద్దరు వచ్చెను, ఆ కలిసి వచ్చెను, ఇలాగ ఏవైతే పదాలు ఉన్నాయో దాన్ని సింగులర్ ప్లూరల్ ఆమె అతడు అని ఎలాగైతే చెప్తామో, ఆ లింగం జెండర్ కూడా చెప్తామో, అలాగా ఒక పక్క ఇంగ్లీష్ లో మనం చూడాలి, గ్రీక్ లో చూడాలి, అట్ ద సేమ్ టైం తెలుగులో మనకు తెలుసు కాబట్టి తెలుగులో కూడా ఈ వ్యాకరణ ఎలా మారింది అనేది తెలుసుకోవచ్చు. ఇది మీరు గమనించాలి. సో ఆల్ దీస్ గ్రామటికల్ కాన్సెప్ట్స్ కెన్ ఎఫెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ అని అంటారు. తర్వాత మనం గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే కేసెస్. కేసెస్ అని అంటే కేస్ అంటే ఏంటి అన్నది మనం ఆలోచన చేసేటప్పుడు, వర్డ్స్ పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక పదం అనేది ఆ సెంటెన్స్లో, ఆ వాక్యములో డిఫరెంట్గా ఉపయోగపడుతూ ఉంటుంది, డిఫరెంట్గా అది పనిచేస్తూ ఉంటుంది. దీస్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ కేసెస్. సబ్జెక్ట్, మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అని అంటారు. ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అని మనం చిన్నప్పుడు క్లాసెస్లో నేర్చుకున్నాం. సో ఇంగ్లీష్లో దీన్నే కేసెస్ అని అంటాం. కొంచెం హైగా ఆలోచిస్తే ఇంగ్లీష్ దేర్ ఆర్ త్రీ కేసెస్. ఇంగ్లీష్లో మూడు కేసులు ఉంటాయి. నా మాట గమనిస్తున్నారా, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. దేర్ ఆర్ త్రీ కేసెస్. నెంబర్ వన్ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొజెసివ్ కేస్. మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొజెసివ్ కేస్. నెంబర్ వన్ సబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? సబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటంటే కర్త అని మనం తెలుగులో చెప్పవచ్చు. ఇఫ్ ఎ వర్డ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఇట్ ఈస్ ఇన్ ద సబ్జెక్టివ్ కేస్. ఆ పదం అనేది సబ్జెక్ట్ లో ఉంటే దాన్ని సబ్జెక్టివ్ కేస్ అని అంటారు. చూడండి, హీఈస్ మై బ్రదర్, అతడు నా సహోదరుడు. అతడు, అతడు ఎక్కడ, ఎవరు, కర్త. సో ఇతను ఏమన్నా సబ్జెక్టివ్ కేస్ అని అంటారు. సో ఇలాంటి ఇంగ్లీష్ వర్డ్స్ ఒకసారి మీరు చూసుకోండి, మీ పుస్తకాల్లో ఉన్న గ్రామర్ని ఒకసారి తిరగేసుకొని కొంచెం మనసు పెట్టుకొని ఆ సబ్జెక్టివ్ కేస్ అనగానే మనకు ఐడియా రావాలి. ఎప్పుడైతే అది ఐడియా వస్తుందో గ్రీక్ లో మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, ఆ గ్రీక్ లో అవి ఆ పదాలు చూసేటప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఒక గొప్పగా మనకు ఉపయోగపడతాయి కనుక సబ్జెక్టివ్ కేస్ అని అనాలి. ఓకే, రెండోది ఏంటి అంటే పొజెసివ్ కేస్. పొజెసివ్ కేస్ ఏంటంటే బిలాంగింగ్ కి సంబంధించి, ఇది ఎవరికి చెందింది, ఈ పెన్ను నాది, ఈ వస్తువు నాది అని మనం చెప్తాను చూస్తారా, దీన్నే పొజెసివ్ కేస్, బిలాంగింగ్ అని అంటారు. ఇఫ్ ఎ వర్డ్ సోర్స్ పొజెషన్, కలిగి ఉన్న, కలిగి ఉన్నది, కలిగి ఉన్నాను అని చెప్పుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ఇన్ ద పొజెసివ్ కేస్, అది పొజెసివ్ కేస్ లో ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, హిస్ గ్రీక్ బైబుల్. హిజ్, హిజ్ అనేది ఏంటి, పొజెసివ్. పైన ఏముంది, హీ. హీ అంటే ఏంటి, సబ్జెక్టివ్ కేస్. నా మాట గమనిస్తున్నారా, రెండోది హిజ్, హిజ్ గ్రీక్ బైబుల్. హిజ్ అనేది పొజెసివ్ కేస్. హిజ్ బైబుల్ గ్రీక్, చూడండి ఇక్కడ ఉంది, హిజ్ గ్రీక్ బైబుల్ ఈజ్ ఆల్వేస్ బై హిజ్ బెడ్ అని ఉంది, హిజ్ బెడ్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్. నెంబర్ వన్ ఏంటండి, సబ్జెక్టివ్ కేస్, పొజెసివ్ కేస్, తర్వాత ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ దగ్గరికి వస్తే చూడండి, ఇక్కడ పాయింట్ మీకు చూపిస్తున్నారు. ఆబ్జెక్టివ్ కేస్ మనం గమనిస్తే, ఇఫ్ ఎ వర్డ్ ఈస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్, సో కర్త, కర్మ, క్రియ అని అంటాం తెలుగులో. అలాగే ఇంగ్లీష్లో సబ్జెక్టివ్, వెర్బ్, ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే కర్మ ఎవరు, సబ్జెక్ట్ అయితే, సబ్జెక్ట్ అంటే ఎవరు చెప్తూ ఉన్నారు, ఎవరికి చెప్తూ ఉన్నారు అనేది ఆబ్జెక్టివ్ కేస్. చూడండి, ఇఫ్ ఎ వర్డ్ ఈజ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్, చూడండి ఇక్కడ ఉంది మనకి, ఇఫ్ ఎ వర్డ్ ఈజ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ కేస్.
The direct object is the person or thing that is directly affected by the action of the verb. So ఇది మీరు గమనించాలి. So direct object అనేది ఏంటంటే వెర్బ్ ను బట్టి అది ఉంటుంది. అదే సబ్జెక్టివ్ కేస్ అంటే, సబ్జెక్టివ్ కేస్ అంటే వెర్బ్ కు ముందు ఉన్నవన్నీ కూడా సబ్జెక్ట్ కి సంబంధించినవి. వెర్బ్ తర్వాత క్రియాపదానికి తర్వాత ఉన్నవన్నీ కూడా ఆబ్జెక్టివ్ కేస్ అని అంటాం. చూడండి అక్కడ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే రాబిన్ పాస్డ్ హిస్ టెస్ట్. హిస్ టెస్ట్ టెస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ కింద వస్తుంది. హిస్ టెస్ట్ రాబిన్ పాస్డ్ హిస్ టెస్ట్. అర్థమైందండి? ఇంగ్లీష్ లో మూడు కేసులు ఉంటాయి. సబ్జెక్టివ్ కేస్, ఇంకా చూడండి ఇక్కడ పైన మీకు చూపిస్తున్నాను సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొజెసివ్ కేస్. ఇది మీరు గమనించవలసిన ఆమెత్వం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లో మీరు గమనించినట్లయితే కేస్ కేస్ ఏంటి? సబ్జెక్టివ్ కేస్, పొజెసివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. ఫంక్షన్ ఏంటి? సబ్జెక్టివ్ కేస్ అని అంటే సబ్జెక్ట్ లో ఉంటుంది అంటే కర్త. పొజెసివ్ కేస్, పొజెసివ్ అంటే చెందినవి, ఎవరికి చెందినవి, పొజెషన్ అని అంటారు. ఇది ఫంక్షన్. ఆబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ బారౌడ్ మై కంప్యూటర్. హీ అనేది ఏంటి? సబ్జెక్టివ్. బారౌడ్ అనేది ఏంటి? వెర్బ్. మై అనేది ఏంటి? పొజెషన్, పర్సనల్ ప్రొనౌన్. కంప్యూటర్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మన ఈ సెంటెన్స్ లో, ఫస్ట్ సెంటెన్స్ లో హీ అనేది ఏంటంటే సబ్జెక్ట్. సో దీన్ని సబ్జెక్టివ్ కేస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ పొజిషన్ చూడండి. హీ బారౌడ్ మై కంప్యూటర్ అంటే బిలాంగింగ్ కి చెందింది. మై అని వచ్చింది కాబట్టి ఇటాలిక్ లో ఉంది చూడండి మై కంప్యూటర్. దీన్ని పొజెసివ్ కేస్ అని అంటారు. ఆబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ అని అంటే ఇక్కడ చూడండి హీ బారౌడ్ మై కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఆబ్జెక్ట్. హీ బారౌడ్ మై కంప్యూటర్. సో ఇది మీరు గమనించాలి. అర్థమైంది అనుకుంటాను. సో ఇది మీరు కొంచెం మనసు పెట్టి వాట్ ఇస్ ద సబ్జెక్ట్, వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్, వాట్ ఇస్ ద పొజెషన్. మెయిన్ మనం గ్రీక్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పింది ఏంటంటే ఏదో ఇంగ్లీష్ గ్రామర్ ఏదో టీచ్ చేస్తున్నాం అని కాకుండా మనం ఇది నెక్స్ట్ చాప్టర్ కి గ్రీక్ నేర్చుకోవడానికి ఉపయోగపడే గ్రామర్ ని మనం టచ్ చేస్తున్నాం. నా మాట గమనిస్తున్నారా? కనుక దీన్ని సబ్జెక్టివ్ కేస్, పొజెసివ్ కేస్ అలాగే ఆబ్జెక్టివ్ కేస్ అని అంటారు. తర్వాత చూడండి నెక్స్ట్ గ్రీక్ భాష మనం ముందు క్లాసెస్ లో నేర్చుకోవాలనంటే నంబర్ సిస్టమ్ కూడా తెలుసుకోవాలి. నంబర్స్ మనకి ఇంగ్లీష్ లో ఏంటి? సింగులర్, ప్లూరల్ అంటాం. ఇది అందరికీ తెలిసిందే. వర్డ్స్ కెన్ ఈదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ డిపెండింగ్ అపాన్ వెదర్ దే రిఫర్ టు వన్ ఆర్ మోర్ దాన్ వన్. ఒకటి లేదా ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువ చూపిస్తే దాన్ని సింగులర్ అని అంటారు. చూడండి ఇక్కడ మనం గమనిస్తే చూడండి స్టూడెంట్స్ ప్లూరల్ లో ఉంది, తర్వాత స్టూడెంట్ సింగులర్ లో ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్స్ షుడ్ లర్న్ టు స్టడీ లైక్ దిస్ స్టూడెంట్. సో స్టూడెంట్స్ అనేది ప్లూరల్, ఇక్కడ స్టూడెంట్ అనేది సింగులర్. ఇది మీరు గమనించవలసిన మొదటి మొదటిగా ఇన్ఫ్లెక్షన్ ఏంటో గమనించాలి. రెండోది ఏంటి అంటే కేసెస్ గురించి మనం ఆలోచించాలి ఏ కేసులో ఉందో. మూడోది ఏంటి అంటే నెంబర్, అది సింగులర్ లో ఉందా ప్లూరల్ లో ఉందా. తెలుగులో ఆలోచిస్తే ఏకవచనమా బహువచనమా. తర్వాత మీరు గమనించవలసింది నాలుగోది ఏంటి అంటే జెండర్. ఈ జెండర్ లో మీరు గమనిస్తే చూడండి జెండర్ అది స్త్రీలింగమా పులింగమా లేకపోతే వస్తువా. ఈ మూడు కూడా గమనించాలి. హీ షీ ఇట్ అని అంటారు మనకి ఇంగ్లీష్ లో. ఇక్కడ చూడండి సమ్ వర్డ్స్ మోస్ట్లీ ప్రొనౌన్స్ చేంజ్ దేర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ వెదర్ దే ఆర్ రిఫరింగ్ టు ఏ మాస్క్యులిన్ ఫెమినిన్ న్యూటర్ అని అంటారు. ఓకే, హీ షీ ఇట్ అనేవి ఉదాహరణలు. ఇక్కడ దీన్ని ఇంగ్లీష్ లో మాస్క్యులిన్ ఫెమినిన్ న్యూటర్ అని అంటారు. స్త్రీలింగము పురుషలింగము లేకపోతే వస్తువు అని కూడా మామూలుగా మనం చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. హీ అనేది ఏంటి? మాస్క్యులిన్. హీ గేవ్ ఇట్ టు హెర్ అనేది పదం. ఓకే, ఇది ఒక సెంటెన్స్, ఒక వాక్యం. ఓకే, హీ గేవ్ ఇట్ టు, చూడండి ఇక్కడ నేను పాయింట్ చూపిస్తున్నాను. హీ గేవ్ ఇట్ టు హెర్ అని ఉంది. సో హీ అనేది మాస్క్యులిన్,
gave it. It అనేది neuter. To her. Her అనేది ఏంటి feminine. మాట గమనిస్తున్నారా చూడండి ఇక్కడ he it and her are the are all forms of the same pronoun. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ప్రొనౌన్ కి సంబంధించి ఈ మూడు కూడా చూపిస్తా ఉంది he it and her. సో ద థర్డ్ పర్సన్ సింగులర్ పర్సనల్ ప్రొనౌన్ ఇది థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ అని కూడా అంటారు చూడండి అదే he gave it to her. He gave it to her అన్నదాన్ని ఇందులో మనం మాస్కులిన్ చూసాం న్యూటర్ చూసాం ఫెమినిన్ చూసాం ఇది కొంచెం ఆలోచించాం నెక్స్ట్ ఇప్పుడు మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఇంగ్లీష్ లో మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి చాలా ప్రాముఖ్యం ఇంగ్లీష్ లో దీని మనం ఇంగ్లీష్ గ్రామర్ కి ఆయు పట్టు లాంటిది ఇది ఎప్పుడో చిన్నప్పుడు మనం హై స్కూల్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం ఇంగ్లీష్ లో మాట్లాడడం వచ్చినా గ్రామర్ అంతా పట్టించుకొని పరిస్థితుల్లోకి మనం ఉంటూ ఉన్నాం కనుక ఇప్పుడు ఈ క్లాస్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కూడా కొంచెం మీరు మనసు పెట్టాలి దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా మీకు తెలుగు మీడియం వాళ్ళకి చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ టీచర్స్ అయిన వాళ్ళు కొంచెం వీటిని కూడా మనసు పెట్టండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ముఖ్యంగా మనం గమనించవలసిన నౌన్ నామవాచకం అని అంటాం తెలుగులో ఏ నౌన్ ఇస్ అ వర్డ్ దట్ స్టాండ్స్ ఫర్ సమ్వన్ ఆర్ సంథింగ్ సో నౌన్ అనేది ఏంటి మనకి ఇక్కడ అంటే వర్డ్ దట్ స్టాండ్స్ ఫర్ someone or something ఒక వస్తువు గురించి గాని ఒక వ్యక్తి గురించి గాని చెప్పినప్పుడు దాన్ని నౌన్ నామవాచకం అంటాం ఇన్ ద సెంటెన్స్ చూడండి ఇక్కడ బిల్ త్రూ హిస్ బిగ్ బ్లాక్ బుక్ అట్ ద స్ట్రేంజ్ టీచర్ ద వర్డ్స్ బిల్ బుక్ టీచర్ ఆర్ నౌన్స్ ఈ యొక్క వాక్యంలో బిల్ త్రూ హిస్ బిగ్ బ్లాక్ బుక్ అట్ ద స్ట్రేంజ్ టీచర్ అని ఉంది ఇందులో బిల్ అనేది నౌన్ బుక్ అనేది నౌన్ టీచర్ అనేది నౌన్ ఓకే నౌన్ కి అనుసంధానించే ఉంటది యాడ్జెక్టివ్ ఓకే నౌన్ యొక్క గుణాన్ని తెలిపేదే యాడ్జెక్టివ్ అని కూడా అంటారు చూడండి అన్ యాడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ దట్ మోడిఫైస్ ఏ నౌన్ ఆర్ అనదర్ యాడ్జెక్టివ్ అని అంటారు సో నౌన్ని నౌన్ యొక్క గుణాన్ని నౌన్ని మోడిఫై చేసేది యాడ్జెక్టివ్ అని కూడా అని అంటారు ఇన్ ద సెంటెన్స్ అబౌ చూడండి బిగ్ బ్లాక్ అని ఉంది బిగ్ బ్లాక్ అండ్ స్ట్రేంజ్ అని ఉంది ఇవి ఈ మూడింటిని ఏమంటారు అని అంటే యాడ్జెక్టివ్స్ అని అంటారు చూడండి పైన బిల్ బుక్ టీచర్ ఈ మూడింటిని ఏమన్నా నౌన్ అన్నాము బిల్ ఒక చూడండి ఓకే బిగ్ బ్లాక్ అని ఉంది బిగ్ బ్లాక్ సో ఇక్కడ మీరు గమనిస్తే బిగ్ బ్లాక్ స్ట్రేంజ్ adjectives and that modifies nouns in the sentence the dark brown bible costs too much anundi inkoka example chuddam natunnara na maatladam avutunaya the dark brown bible costs too much dark is an adjective modifying another adjective brown ante indulo rendu adjectives kuda unnai meeru adu koncham aalochana cheyandi mee daggara unna pustakalu chusi ee parts of speech nechukodaniki prayatnam cheyandi ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇవి మనం నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్ లో గ్రీక్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అంటే ఏంటి విభక్తి అని అంటాం తెలుగులో ఏ ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ దట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ అదర్ వర్డ్స్ రెండు పదాల యొక్క సంబంధాన్ని తెలియజేసేదే ప్రిపోజిషన్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది The relationship can be a special anantar. Chudandi ikkada. The Greek test is under the bed. Under anedi ikkada em avuthundi manaki preposition anantar. Under the bed or temporal. Okay. Spatial and temporal anantar. Okay and preposition law. The student always studies after the ball game. Okay, the student always studies after the ball game. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా మనకు ఇది టెంపరర్ ఓకే నెక్స్ట్ మనకి ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకు చాలా ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు ఆలోచన చేసుకున్నప్పుడు అందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చాలా విషయాలే మనకు నౌన్ గురించి మనం ఆలోచన చేయాలి
తర్వాత యాడ్జెక్టివ్ గురించి ఆలోచన చేయాలి, ప్రిపోజిషన్ గురించి ఆలోచన చేయాలి, అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క మీరేమి వరి అవసరం లేదు. ప్రతి చాప్టర్ లో ఈ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్టికల్స్ కు ఒక చాప్టర్ ఉంది మనకి గ్రీక్ లో, అలాగే యాడ్జెక్టివ్స్ కు ఒక చాప్టర్ ఉంది, అలాగే మనం గమనించినట్లయితే ప్రొనౌన్స్ కి ఒక చాప్టర్ ఉంది. కనుక ప్రతి దానికి ఒక చాప్టర్ ఉంటుంది. కనుక ఈ క్లాస్ లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కనీసం మినిమం అవగాహన మనకు అవసరం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ ఏంటి అని మనం ఆలోచిద్దాం. ఏ సెంటెన్స్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇన్ టూ పార్ట్స్. సెంటెన్స్ అంటే వాక్యం అనేది రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగాన్ని సబ్జెక్ట్ అంటారు, రెండవ భాగాన్ని ప్రెడికేట్ అని అంటారు. చూడండి ఇక్కడ, ద టర్మ్ సబ్జెక్ట్ డిస్క్రైబ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అండ్ వాట్ మోడిఫైస్ ద సబ్జెక్ట్. ఓకే అండి, ద టర్మ్ సబ్జెక్ట్ డిస్క్రైబ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఓకే, సో సబ్జెక్ట్ అనేది ఏంటి అని అంటే వెర్బ్ గురించి, వెర్బ్ ఏం చేస్తుంది, లేకపోతే కర్త ఎవరు, కర్త ఏం చేస్తున్నాడు, అంటే ఆ కర్త ఏం చేస్తున్నాడు అన్నది తెలియజేసేదే సబ్జెక్ట్ అన్నది మనం గమనించాలి. చూడండి, ద టర్మ్ సబ్జెక్ట్ డిస్క్రైబ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అండ్ వాట్ మోడిఫైస్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ ప్రెడికేట్ డిస్క్రైబ్స్. ప్రెడికేట్ అంటే ఏంటి అంటే మీకు ఒకటేనండి, మొదటిగా వెర్బ్ ముందున్నవన్నీ కూడా సబ్జెక్ట్ అంటారు, వెర్బ్ తర్వాత ఉన్నవన్నీ కూడా ప్రెడికేట్ గా మనం భావించవచ్చు. ఓకే, మొదటిగా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మూడు భాగాలుగా ఒక సెంటెన్స్ విభజించవచ్చు. ఇంకో విధంగా విభజించాలంటే సెంటెన్స్ ని రెండు భాగాలుగా కూడా విభజించవచ్చు, సబ్జెక్ట్ ప్రెడికేట్ అని అంటారు. ప్రెడికేట్ డిస్క్రైబ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్క్లూడింగ్ ద వర్బ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్సెట్రా. గమనించారండి, సబ్జెక్ట్ డిస్క్రైబ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అండ్ వాట్ మోడిఫైస్ ద సబ్జెక్ట్. ప్రెడికేట్ డిస్క్రైబ్స్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్క్లూడింగ్ ద వర్బ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంట. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ మనకు చూసినట్లయితే ఏ అండ్ ది అని మూడు ఉంటాయి. సో అలా గ్రీక్ లో అయితే చాలా ఎక్కువ ఆర్టికల్స్ ఉంటాయి, ఎందుకనంటే అది దాని యొక్క వెర్బ్ను బట్టి, దాని యొక్క స్థితిని బట్టి ఆర్టికల్స్ మారిపోతుంటాయి. ఆర్టికల్స్ అనేది గ్రీక్ లో మనకి ఒక చాప్టరే ఉంది. కనుక మనకి ఇంగ్లీష్ గ్రామర్ లో ఈ ఆర్టికల్స్ అనేవి రెండు రకాలుగా చెప్తారు, డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. చూడండి, ఇన్ ఇంగ్లీష్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ ద వర్డ్. ద వర్డ్ అని ఉంది కూడా, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ద అనేది డెఫినెట్ ఆర్టికల్. ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి పర్టిక్యులర్గా చెప్తే దాన్ని ఏమంటారు అని అంటే డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఇన్ ద సెంటెన్స్ ద స్టూడెంట్ ఈజ్ గోయింగ్ టు పాస్, ద స్టూడెంట్ ద అనేది ఏంటి, డెఫినెట్ ఆర్టికల్. ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ ఐడెంటిఫింగ్ వన్ స్టూడెంట్ ఇన్ ఎ పర్టిక్యులర్, అంటే ఎక్కువ మంది ఉన్న స్టూడెంట్స్ లో ద స్టూడెంట్ అని చెప్పామంటే ఒక పర్టిక్యులర్గా ఐడెంటిఫై చేసి చెప్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే ఇది అందరితో కామన్ గా చెప్పేది. చూడండి, ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ ద వర్డ్ ఏ ఇన్ ద సెంటెన్స్ ఏ గుడ్ స్టూడెంట్ వర్క్స్ ఎవ్రీడే ఆన్ హర్ గ్రీక్. ఏ గుడ్ స్టూడెంట్ అంటే ఒక మంచి విద్యార్థి ప్రతిరోజు కూడా గ్రీక్ ని సాధన చేస్తాడు అని ఉంది ఎగ్జాంపుల్. ఏ గుడ్ స్టూడెంట్, ఒక అంటే సమ్మన్, అది ఎవరైనా అవ్వచ్చు, డెఫినెట్ గా చెప్పలే ఒక స్టూడెంట్ అని చెప్పారు. సో ఇది మీరు గమనించాలి. తర్వాత మన ఇంగ్లీష్ లో ఏ అన్ ది అని అంటారు. ది అనేది డెఫినెట్ ఆర్టికల్ వాడతారు, ఏ అన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ గా వాడతారు. అన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఏఈఐఓయు ఓవెల్స్ వచ్చినప్పుడు అన్ ఉపయోగిస్తాం అన్నది కూడా మనకు తెలిసిందే, అది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ ఇంపార్టెంట్, అలాగే మనకి యాడ్జెక్టివ్స్ చూసుకోవాలి, అలాగే సబ్జెక్టివ్ ప్రెడికేట్ అనేది చూసుకోవాలి, తర్వాత ఆర్టికల్స్ గురించి కూడా మనం చూసుకోవాలి. తర్వాత చూడండి, అన్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ గ్రీక్ సెంటెన్స్ డస్ నాట్ నీడ్ టు హ్యావ్ అన్ ఎక్స్ప్రెస్డ్ సబ్జెక్ట్. ద సబ్జెక్ట్ కెన్ బి కంటైన్డ్ ఇన్ ద వర్బ్. ఇది మాట కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి, మరొకసారి చెబుతాను. అన్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ఈజ్ దాట్ ఏ గ్రీక్ సెంటెన్స్ డస్ నాట్ నీడ్ టు హ్యావ్
an expressed subject. The subject can be contained in the verb. So Greek భాషలో మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్రత్యేకంగా ఉండక్కర్లే. వెర్బ్ లోనే సబ్జెక్ట్ అనేది కలిసి ఉండిపోతుంది. వచ్చెను అనుంది అనుకోండి తెలుగులో, అతడు వచ్చెను అని మనం ఆటోమేటిక్ గెస్ చేస్తాం. అలాగే గ్రీక్ లో చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. సూ గ్రాఫేస్ అనుంది, సూ గ్రాఫేస్ అండ్ గ్రాఫేస్ రెండు పదాలు ఇక్కడ మీరు గమనించండి. నెంబర్ వన్ సూ గ్రాఫేస్ అండ్ గ్రాఫేస్ బోత్ మీన్స్, ఈ రెండు అర్థాలు ఏంటి అంటే యు రైట్, అతడు రాసను అని పదం అనుకోండి. ద యు కమ్స్ ఫ్రమ్ బోత్ ద ప్రొనౌన్ సూ. యు అంటే ఆ గ్రీక్ లో అర్థం ఏంటంటే సు. చూడండి ఇక్కడ సిగ్మా ఉప్సులోన్ ఉంది, సు యాజ్ వెల్ యాజ్ ద ఎండింగ్ ఆఫ్ ద వర్బ్. సో ఇంకో మాట, ఒకవేళ సు లేదనుకోండి, ఇక్కడ చూడండి మొదటి పదంలో సూ గ్రాఫేస్ అని ఉంది, సూ గ్రాఫేస్ అని ఉంది, అంటే ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ యు అనేది ఉంది. ఇక్కడ చూడండి గ్రాఫేస్, ఈ చివర ఎయిస్ అని ఉంది, ఎప్సిలోన్ ఇయోటా సిగ్మా. ఇందులో చూస్తే మనకి ఆటోమేటిక్ గా ఇందులోనే సబ్జెక్ట్ కూడా ఉంది. సో ఇలా ఇదైనా ఒకటే, ఇందులో సబ్జెక్ట్ ప్రత్యేకంగా చూపించారు, ఇందులో వెర్బ్ లోపలే ఉంది. నా మాట గమనిస్తూ ఉన్నారా? ఇది మీరు గమనించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించవలసింది, గుర్తుంచుకోవాల్సింది అంటే గ్రీకు భాషకి ఆ పదములో సబ్జెక్ట్ లేకపోయినా వెర్బ్ను బట్టి సబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఎండింగ్ను బట్టి, అది మీరు గమనించాలి. సో చూడండి ఆ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆంత్రోపోస్ గ్రాఫే. ఓకే అండి, ఆంత్రోపోస్ గ్రాఫే అని ఉంది. సో ఇక్కడ టాన్ బిబ్లియాన్ అని ఉంది ఈ పదం, ఆంత్రోపోస్ గ్రాఫే టా బిబ్లియాన్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే హీ రైట్స్, సీ రైట్స్, ఇట్ రైట్స్, ఏ మ్యాన్ రైట్స్ ద బుక్, అది యాక్చువల్గా మీనింగ్. సో ఇక్కడ హీ అతడు రాశాడా, ఆమె రాసిందా, అది రాసిందా అని అంటే అక్కడ కాంటెక్స్ట్ బట్టి దీన్ని ఆలోచన చేయొచ్చు. చూడండి ఇక్కడ గ్రాఫై ఇది వెర్బ్, ఓకే అండి, ఆంత్రోపోస్ ఇది సబ్జెక్ట్ ఇది వెర్బ్, టాన్ బిబ్లియాన్ ఇదేంటి ఆబ్జెక్ట్. నా మాట గమనిస్తున్నారా? ఆంత్రోపోస్ గ్రాఫై టో బిబ్లియాన్, ఓకే, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. మనం దీని అర్థం ఏ మ్యాన్ రైట్స్ ద బుక్, అతడు పుస్తకాన్ని రాశాడు. సో ఇది మనం గమనించాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హా థియోస్ అగాపే, హా థియోస్ అగప అని ఉంది. హీ లవ్స్, షీ లవ్స్, ఇట్ లవ్స్. హా థియోస్ గ్రాఫే టాంగ్ కాస్మూన్ అని ఉంది. సో దీని అర్థం ఏంటంటే గాడ్ లవ్స్ ద వరల్డ్. గాడ్ అనేది ఏంటి, హియా షియా ఇట్టా, ఇది మనమే ఐడెంటిఫై చేసి ట్రాన్స్లేట్ చేయాలి. చూడండి హా థియోస్, హా అనేది ఏంటి ఆర్టికల్, ఇదేంటిది థియోస్ పక్కన ఉంది, కాబట్టి మనం ఏం డిసైడ్ చేయాలి గాడ్. సో గాడ్ ఎవరు, హీ, షీ కాదు, ఇట్ కాదు అని మనం గమనించుకోవాలి. తర్వాత అగాపి, ఈ అగాపి అని ఉందండి లవ్స్ అని ఉంది, అనేంటి ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది, కనుక దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం లవ్స్. ఇది మనకు వెర్బ్ సిస్టమ్ లో వచ్చినప్పుడు మనం ఆలోచన చేద్దాం. 15వ చాప్టర్ లో మీకు ఓపెన్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో గాడ్ లవ్స్ ద వరల్డ్. టాన్ కాస్మాన్, టాన్ కాస్మాన్ అంది ఏంటి, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ టాన్, ఈ టాన్ ఇది ఆర్టికల్, దీన్ని బట్టి మనం ఏం చేసాం దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ కింద ట్రాన్స్లేట్ చేసాం. నెక్స్ట్ చూడండి ఆ బైబిల్లో ఉన్న చిన్న వెర్స్ ఏంటి అంటే చూడండి యోహానాన్ 11:35, యోహాను 11:35 యేసు కన్నీరు విడిచెను అని పదం ఉంటుంది చూసారా, అది ఇక్కడ మనం గమనించినట్లయితే ఎడక్రోసిన్ ఆ యేసూస్, యేసూస్ చూడండి, ఓకే అండి, ఎడక్రోసిన్ ఆ యేసూస్. సో ఎడక్రోసిన్ ఈజ్ హీ వెప్ట్,
ఎందుకిక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ లేకపోయినా దేని బట్టి మనం సబ్జెక్ట్ ని చేసామో ఇక్కడ హా యేసుస్ సబ్జెక్ట్ అనేది ఈ చివర ఉంది ఎవరు విలపించను లేతే ఎవరు కన్నీరు విడిచను యేసు చూడండి ఇక్కడ హా యు ఆల్్రెడీ నో యు ఆల్సో నో నాట్ టు ట్రాన్స్లేట్ ఇట్ బికమ్ ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ ఏ పర్సనల్ నేమ్ యేసుస్ సో యేసుస్ ఇస్ జీసస్ యేసుస్ అంటే అర్థం ఏంటి జీసస్ జీసస్ అనేది ఏంటి సబ్జెక్ట్ సో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది చివర ఉంది వెర్బ్ ఎక్కడ ఉంది ముందు ఉంది ఇక్కడ నా మాట గమనిస్తున్నారా వెర్బ్ ఏమో ముందునుంది సబ్జెక్ట్ ఏమో ఈ చివర ఉంది సో ఇప్పుడు మనం ఎలా ట్రాన్స్లేట్ చేయాలి సబ్జెక్ట్ ని ముందుకు తీసుకురావాలి వెర్బ్ ని తర్వాత పెట్టాలి సో జీసస్ వెప్ట్ హీ వెప్ట్ యాక్చువల్లీ దీని ట్రాన్స్లేషన్ ఏంటి హీ వెప్ట్ ఎవరు ఏడ్చారు హా యేసుస్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే యేసు కన్నీరు విడిచెను సో హౌ డు యు నో వాట్ హా యేసుస్ ఇస్ ద సబ్జెక్ట్ ఈవెన్ దో ఇట్ కమ్స్ ఆఫ్టర్ ద వెర్బ్ ఎడస్ క్రాసింగ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ ఇది నెక్స్ట్ చాప్టర్ లో మనకి వస్తుంది సబ్జెక్ట్ ని ఎలా గుర్తుపెట్టాలి ఆబ్జెక్ట్ ని ఎలా గుర్తుపెట్టాలి వెర్బ్ ని ఎలా గుర్తుపెట్టాలి ఏది ఎటువైపు ట్రాన్స్లేట్ చేయాలి అన్నది కూడా మనం నెక్స్ట్ చాప్టర్ నుంచి ట్రాన్స్లేషన్ కూడా మనం చేయడం మొదలు పెడతాం కనుక ఇది మరొకసారి ఆలోచించుకుంటూ ఈ వీడియోలో మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నాను సో ఇవన్నీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంగ్లీష్ గ్రామర్ మీద కొంచెం పట్టు సంపాదించండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ ఏ భాగాలు ఉంటాయి అవన్నీ ఒకసారి తరువుగా మీరు చూసుకోండి తెలుగు మీడియం వల్ల అయితే ఒకసారి ఆ తెలుగు వ్యాకరణ చదవగలిగితే తెలుగు వ్యాకరణ చదవండి ఇంగ్లీష్లో పర్వాలేదు అనుకుంటే ఇంగ్లీష్లో చూసుకోండి మీకు వీడియో కూడా పెడతాము ఆ వీడియో కూడా మీరు చూడండి తెలుగు గ్రామర్ పాయింట్స్ అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మెయిన్గా మనం ఇంగ్లీష్ గ్రామర్ నుండి గ్రీక్ నేర్చుతాం కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ని మనం నేర్చుకోవడం చాలా చాలా అవసరమనే ఈ వీడియో మీకు చేయడం జరిగింది కనుక సబ్జెక్టివ్ ఏంటి ప్రెడికేటివ్ ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మీరు ఆలోచన చేయాలి తర్వాత మీరు ఆలోచించవలసింది డిక్లెన్షన్ ఎలా వర్డ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది ఆర్టికల్ ఏంటి ఎలా ఉంది ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికలా లేకపోతే ఇండెఫినెట్ ఆర్టికలా అదొకటి చూసుకోవాలి తర్వాత లెక్సికల్ ఫామ్ డిక్షనరీ ఫామ్ దీని రూట్ పదం ఏంటి సో రైట్ ఉంది మన ఇంగ్లీష్లో చూడండి వెర్బ్ ఫామ్స్ అని అంటారు రైట్ రోట్ రిటన్ అని ప్రెజెంట్ పాస్ట్ పార్ట్స్ పార్టిసిపుల్ అని అంటారు అవి కొంచెం మామూలుగా నేర్చుకోవడానికి సరే ప్రయత్నం చేయండి అలాగే జెండర్ ఏంటి మాస్కులనా ఫెమినినా అలాగే న్యూట్రల్లో ఉందా అదొకసారి ఆలోచించాలి తర్వాత నంబర్ సింగులరా ప్లూరల్గా ఉందా అనేది కూడా మీరు ఆలోచన చేయాలి తర్వాత కేసెస్ ఈ కేసెస్ మూడు కేసులు మీకు చెప్పాను సబ్జెక్టివ్ కేసు పొజెసివ్ కేసు అలాగే మీరు గమనించవలసింది ఆబ్జెక్టివ్ కేసు ఈ మూడు కూడా ఆలోచన చేస్తూ సబ్జెక్ట్లో ఉంటే సబ్జెక్టివ్ కేసు అని ఆబ్జెక్ట్లో ఉంటే ఆబ్జెక్టివ్ కేసు అని పొజెసివ్ ఉంటే పొజెసివ్ కేసు అని మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి తర్వాత ఇన్ఫ్లెక్షన్ ఈ ఆ వర్డ్ ఎలా మారిపోతుంది సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఎలా మారిపోయింది అన్నది కూడా మీరు ఐడెంటిఫై చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ కానీ మనం అంత పట్టించుకోకపోతే గ్రీక్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుద్ది ఎందుకనంటే ఆ గ్రీక్లో ప్రతి పదం కూడా మారిపోతూ ఉంటుంది అది సబ్జెక్ట్ సబ్జెక్ట్ చూడండి మనకైతే ఇంగ్లీష్లో అయితే ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది సబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్టివ్ ఎస్ ప్లస్ బి ప్లస్ ఓ అని అంటాం ఇది గ్రీక్లో మనకు ఉండదు సబ్జెక్ట్ ఏవో మూలలో ఉంటుంది నెక్స్ట్ చాప్టర్లో మనం దాని గురించి ఆలోచన చేస్తాం కనుక ఆ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి వెర్బ్ని మనం మధ్యలో పెట్టాలి ఆబ్జెక్ట్ని చివరిలో పెట్టి మనం దాన్ని ఫ్రేమింగ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఆ ఫ్రేమింగ్ చేస్తామో ఆ మీనింగ్ మనకు అర్థమవుతుంది సబ్జెక్ట్ ఎవరు ఆబ్జెక్ట్ ఎవరు వెర్బ్ ఏం చెప్తోంది అన్నది ఆలోచన చేయొచ్చు కనుక ఈ నౌన్ సిస్టమ్ గురించి అలాగే ఈ ఇంగ్లీష్ గ్రామర్ గురించి మీరు ఆలోచన చేయండి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆలోచన చేసుకోండి మీకున్న పుస్తకాలన్నీ కూడా ఒకసారి తిరగేసి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద
కొంచెం మనసు పెట్టారని కూడా మనవి చేస్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళకి కొన్ని వీడియోస్ కూడా నేను చేసి పెడతాం, ఆ వీడియోస్ కూడా చూడండి. మీరు కూడా ఎవరైనా చూడాలనుకున్నా చూసి నెక్స్ట్ చాప్టర్ కి మనం రెడీ అవ్వాలని మనవి చేస్తున్నా. చాలా సంతోషం, మీరు చాలా ఓపిక్ గా ఈ క్లాసులు వింటూ ఉన్నారు, వినండి. దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయం ఇది, నేర్చుకునే మంచి అవకాశం. ఎందుకంటే వాక్యం చక్కగా మనం విభజించి దానిలో ఉన్న లోతైన విషయాలు నేర్చుకోవాలంటే వీ షుడ్ డెడికేట్ అవర్ సెల్ఫ్ టు ద లాంగ్వేజ్. భాష అనేది మనం ఏదో మాట్లాడితే వచ్చేసేది కాదు, దాని భాషలో ఉన్న మూలాలు నేర్చుకుంటేనే ఆ వాక్యం అనేది అర్థమవుతుంది. మన ఇంటెన్షన్ ఏంటి అంటే గ్రీకు భాషలో ఉన్న మూల భాషలో ఉన్నటువంటి ఆ పదాల యొక్క తీవ్రత, వాటి యొక్క ఇంటెన్సిటీ నేర్చుకుంటూ దాన్ని మన వాడుక భాషలోకి మార్చుకుని మన ప్రీచింగ్లో బైబిల్ స్టడీస్లో వీటిని ఎలా ఉపయోగించాలి అన్న ఉద్దేశంతోనే మనం ఇంత కష్టపడి మన వీడియోలు మీకోసం చేస్తున్నాం. మీరు కూడా ఎంత టైం పెడుతున్నారు, నేర్చుకోండి, గివప్ అవ్వద్దు. ప్రత్యేకంగా తెలుగు మీడియం వాళ్ళు గివప్ అవ్వద్దు, అలాగే ఉద్యోగస్తులైన వారు, సేవకులైన వాళ్ళు, మీరు టైం పెట్టండి ప్లీజ్. టైం పెట్టి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ప్రభుకి మనల్ని మనం సమర్పించుకుంటూ రీకాల్ అవుతూ మన దర్శనం ఏంటి, మన ప్రీచింగ్ లెవెల్స్ పెంచుకుంటూ, మన బైబిల్ స్టడీ యొక్క ఇంటెన్సిటీని పెంచుకుంటూ, చదువుకోవడానికి ఎక్కువ స్టడీ కోసం ఎక్కువ సమయాన్ని ఖర్చు పెడదాం. దేవుడు ఆ విధంగా మనం నడిపించాలని నెక్స్ట్ చాప్టర్లో మనం గ్రీక్ గ్రామర్లోకి మనం ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ని మనం ఆలోచన చేసాం, నెక్స్ట్ గ్రీక్ గ్రామర్లోకి మనం ఎంటర్ అవుతాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ క్లాసులు వింటూ ఒకటికి 10 సార్లు చూస్తూ మీరు నేర్చుకోవాలని మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్ అండ్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ.